అందరికీ నమస్కారం. ఇటీవల ఈ నెల 17వ తారీఖుని మనకి తుని పట్టణంలో పోల్నాటి శేషగిరిరావు గారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఇందులో ఎవరైతే ప్రధాన ముద్ద ఉన్నారో అతను ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇతని పేరు అగ్రహారపు చంద్రశేఖరరావు. ఇతను వయసు 28 సంవత్సరాలు. ఇతను అరిలోవా విశాఖపట్నంలో ఉంటా ఉన్నాడు. ఇతను ఏంటంటే కప్ప అభిరామ్ అనేసి ఈయన ఒక స్వామీజీ. ఈయన పూజలు వ్రతాలు అగ్నిగుండాలు హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ అభిరామ్ పూజలు వ్రతాలు చేస్తున్న విధానం నచ్చి ఈ చంద్రశేఖర్ అన్న అతను దాదాపు ఒక 8 ఇయర్స్గా అతన్ని గురువుగా భావించి అతని దగ్గర శిష్యరికం చేస్తూ అతని దగ్గరే ఉంటూ అతని మీద కంప్లీట్గా అతను ఇచ్చే అమౌంట్ తోటి తీసుకుంటూ అతనితో పాటు పూజలు చేయడు అతని దగ్గరే పోషణ గడుపుతూ ఉన్నాడు. ఇతరులాగే చంద్రశేఖర్ లాంటి శిష్యులు అతని దగ్గర చాలామంది ఉండడం జరిగింది. వీళ్ళు పూజలు చేస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక దాదాపు ఒక 2-3 మంత్స్ క్రితం ఈ అభిరామ్ అన్న వ్యక్తి గురువు ఎవరైతే ఉన్నారో అతను చంద్రశేఖర్కి ఈ తునిపట్నంలో శేషగిరిరావు అన్న అతను కొద్దిగా అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు, నాకు కూడా అతనితోటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అతన్ని గాయపరిచి భయపెట్టాలి, ఇది నాకు నమ్మకస్తుడైనా నువ్వు చెయ్యాలి అనేసి అతను కోరడం, దానికి సంబంధించి చంద్రశేఖరు ఓకే మా గురువుగారు చెప్పారు కాబట్టి గురువుగారి మాటని మన్నించి చేయాలన్న ఉద్దేశంతో అతను ప్రయత్నం చేసి చివరిగా మొన్న 17వ తారీఖు తెల్లవారుజామునే భవానీమాల దుస్తులు ధరించి కేవలం ఓన్లీ ఏంటంటే ఇంపర్షనేషన్ కోసం ఎవరు తను గుర్తుపట్టడం కోసం భవానీమాల దుస్తులు ధరించి వచ్చి తెల్లవారుజామునే ఇతని మీద కత్తితోటి గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో తిరిగి వెళ్తున్న క్రమంలో శేషగిరిరావు మళ్ళీ తిరిగి కత్తిసడం వల్ల ఇతనికి కూడా దెబ్బ తగిలింది. ఈ ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత మనము మీ ద్వారా ప్రజల ద్వారా వివిధ సోషల్ మీడియా ద్వారా ముద్దాయికి సంబంధించిన ఫొటోస్ ఇతను పట్టుకుంటా ఉన్నది తెలిసి ఈరోజు మార్నింగ్ తుని పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో వచ్చి లొంగిపోవడం జరిగింది. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నది. ఇంకా నెక్స్ట్ ముద్దాయిలు అభిరామ్ని ఇంకా అతని యొక్క ఇంకెవరన్నా ఉన్నారన్నది వెరిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఇతనే లొంగిపోయాడండి. అంటే మనం చేసిన ప్రయత్నాలు మీరు కూడా వివిధ ప్రయత్నాలు చేశారు కదా, మీరు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది కదా, ఆ సర్క్యులేషన్స్ అన్ని చూసి పోలీసులు ఎట్లాగైనా పట్టుకుంటారు, దాని బదులు నేనే లొంగిపోవడం బెస్ట్ అండి. బైక్ తోటి బైక్ తోటి ఏదైతే బైక్ ఇతను దాదాపు ఒక 8 ఇయర్స్గా అభిరామ్ దగ్గరే శిష్యరకం చేస్తూ అతను ఇచ్చే డబ్బులతో మ్యారీడ్ అవన్నీ కూడా వెరిఫై చేయవచ్చు. అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయవలసింది చాలా పాత ఇతను మళ్ళీ కస్టడీకి తీసుకోవాలి. ఇంకా కొన్ని వెరిఫై చేయవలసింది ఇతను ఒక్కడనే అరెస్ట్.